సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు 23వ తారీఖు రోజు 2019 ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ గారు ఎన్నికల సభలో సందర్భంగా ఆ ఫ్లోలో వచ్చిన సందర్భంగా ఎవర్ని ఉద్దేశించి అనలేదు ఎన్నికలలో ప్రచార సభలలో అలా ఓబీసీలు కూడా ఎవరు లేరు ఆయన అన్నదాయంలో దేశంలో జరిగిన సంఘటనను ఉదాహరించుకుంటూ చేసిన దాని మీద సెషన్ కోర్టు వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇచ్చి 2 సంవత్సరాల జైలు శిక్ష ఇచ్చి 30 రోజులు మా బెయిల్ ఇవ్వడం జరిగింది వెంటనే 30 రోజులు సమయం ఇచ్చింది డిస్ట్రిక్ట్ కోర్టు పోతానికి డిస్ట్రిక్ట్ కోర్టు పైన హైకోర్టు ఉంటుంది హైకోర్టు తర్వాత హైకోర్టులో బెంచ్ ఉంటుంది తర్వాత సుప్రీం కోర్టు ఉంటుంది గతంలో ఎంతో మంది కింద కోర్టు పడితే డిస్ట్రిక్ట్ కోర్టు హైకోర్టు పోయి స్టే తెచ్చుకోండి ఏ మాత్రం స్టే ఇవ్వకుండా నెల రోజులు బెయిల్ ఇచ్చినప్పుడు నెల రోజులు ఆగితే పోయిందే ఉంది ఆ తెల్లారే 24 అవర్స్ లోపే డిస్క్వాలిఫై చేసి దేశంలో ప్రజాస్వామ్యాన్ని అలాగే దేశం కోసం కుటుంబాన్ని నాయనమ్మని తండ్రిని పోగొట్టుకొని దేశంలో దేశ ఐక్యత కోసం ప్రాణాలు వదిలిపెట్టించి దేశం రక్తంతోని ఇయాల దేశంలో ఆ కుటుంబం తండ్రిని నాయనమ్మని కోల్పోతే అలాంటి వ్యక్తి ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడు 4వసారి ఎంపీగా ఉన్న వ్యక్తిని డిస్క్వాలిఫై చేయడం చరిత్రలో ఏ దేశ చరిత్రలో కూడా చూడలేదు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దాని మీద ఇప్పటికే ఇక్కడ పోరాటం చేయడంతో పాటు న్యాయ పోరాటం చేస్తాం ఇప్పటికే నెల వరకు ఏప్రిల్ రన్నింగ్ వరకు కూడా వివిధ రకాల పోరాటాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇంకా కూడా చర్చలు నడుస్తుంది ఏ విధంగా దీన్ని సీరియస్ చేయాలని చెప్పి ఈరోజు కూడా పార్లమెంట్లో మా ఎంపీలందరూ కూడా మీటింగ్ ఉండేది నాకు వేరే పని ఉండే ఇక్కడ భువనగిరిలో చిన్న ఫంక్షన్ ఉండే అలాగే మా దగ్గర ఒక యాక్సిడెంట్ అయ్యి ఒకరు చనిపోతున్న రకరకాల్లో అక్కడ ఆ విషయంలో నేను ఢిల్లీకి వెళ్ళలేదు సాయంత్రం పోతున్నాను ఢిల్లీకి తప్పకుండా దీని మీద ప్రజలందరూ కూడా ముక్త ఖండంతో ఖండించి రాహుల్ గాంధీకి సంఘీభావంగా మళ్ళా ఎలక్షన్ మళ్ళా స్పీకర్ ఇచ్చిన దాన్ని తీసుకుంటున్నట్టు డిమాండ్ టీఎస్పిఎస్సి ఎగ్జామ్ సంబంధించి అతి ముఖ్యమైన విషయం 30 లక్షల మంది విద్యార్థులు 9 ఏళ్ళకి వెళ్ళిన 70,000 టీచర్లు ఖాళీలు అయితే డిఎస్సి నోటిఫికేషన్ లేదు 9 ఏళ్ళకి వెళ్ళి డిఎస్సి నోటిఫికేషన్ లేదు చరిత్రలో ఫస్ట్ టైం 70,000 మంది రిటైర్ అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి డిఎస్సి నోటిఫికేషన్ 10,000 ఖాళీలు కాగానే డిఎస్సి ఇచ్చేది వాళ్ళు డిఎస్సి వాళ్ళు కోచింగ్ సెంటర్లో తిరుగుతున్నారు గ్రూప్ 1 గ్రూప్ 2 మిగిలిన పోస్టులకు పిలక పిలవగా ఎగ్జామ్ పిలిచిండ్రు ఈ పిలిచి ఎవరికి ఇచ్చిన ఆ సంస్థకు అవన్నీ కూడా గ్లోబలీ రాని గతంలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ ఇచ్చారు 300 కోట్లకు ఒక బ్లాక్ లిస్టెడ్ ఆంధ్రాలో బ్లాక్ లిస్టెడ్ కంపెనీ జైల్లోకి పోయించిన కంపెనీ ఆయనకి ఇస్తే 100 మార్కులు వస్తానుకున్న పిల్లగాళ్ళకు 0 మార్కులు వస్తే 32 మంది పిల్లలు ఆత్మహత్యలో పాల్పడ్డారు అలాంటి సంస్థకే మళ్ళా కట్టిపెట్టి ఈరోజు 30 లక్షల మంది పిల్లల భవిష్యత్తే కాదు నవ్వుల పాలైంది కనీసం ఇంటర్మీడియట్ పేపర్లు దిద్దరాదు ఈ ప్రభుత్వానికి ఖాళీలు ఉన్న పోస్టులు రిక్రూట్ చేయరాదు డిఎస్సి 6,000 స్కూళ్లు మూతపడ్డాయి ప్రభుత్వ ఉస్మానియా కానీ ఏ యూనివర్సిటీలో ప్రొఫెసర్ లేరు అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు ఫ్యాకల్టీ లేదు ఆఖరికి పిలక పిలక ఏదో ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి కొన్ని పోస్టులకు పిలిస్తే దాంట్లో పేపర్ లీకేజ్తోని లక్షల కుంభకోణం న్యూజిలాండ్ పోయిందంట అమెరికా పోయిందంట అక్కడికి వెళ్ళి వాట్సాప్ ఇక్కడ వచ్చిందంట దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలనేది మా డిమాండ్ దాన్ని రేపు హోమ్ మినిస్టర్ గారు కూడా కలవబోతున్నాం సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి అలాగే ఈ టీఎస్పిఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాం గతంలో మీరు నల్గొండలో ఆర్డీఓ పనిచేసిండు ఆఫీసర్గా మీకు మంచిగా పేరున్నా దీంతో మీ పేరు మొత్తం ఖరాబ్ అయిపోయింది మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఆ పాస్వర్డ్ మీ దగ్గరనే ఉంటుంది కాబట్టి మీరు జరిగింది జరిగినట్టు బయట పెడితే మీరు నిర్దోషిగా బయటపడతారు మీకున్న పేరు పరువు పాస్త నిలబడుతుంది
ఇంత అవమానం అంటే ఐదు వందల 1000 పోస్టులు ఇంపలేక దాని మీద ఈరోజు ఎంతమంది పిల్లలు ఎన్ని రోజులు కష్టపడియాలా, కోచింగ్ సెంటర్లు ఏమైనా ఉండి తల్లిదండ్రులు ఉపవాసం ఉండి పిల్లకు పిల్లకు పిలిస్తే ఇది ఈ మన దాంతోపాటు వడగండ్ల వాళ్ళకు మన ప్రాంతం కూడా బాగా దెబ్బతినది. తిరుమలగిరితో పాటు మేమందరం పోయి ధర్నా పోయి అక్కడ పోయి రైతులను పరామర్శించి అక్కడ దీక్షలు చేసిన తర్వాత తెల్లారు 2 రోజుల ముఖ్యమంత్రి గారు ఎకరానికి 10,000 ఇస్తా అన్నారు. ఎకరానికి 10,000 ఇస్తే ఏ మూలకు సరిపోతుంది? తిరిగిన ఎరువుల ధరలకు చాలీ చాలని కరెంటుతో ఈసారి సగం వేసుకున్న పొలం 10 ఎకరాలు ఇస్తే 5 ఎకరాలు ఎండిపోయింది. ఇప్పటికి 6 గంటలు ఎక్కడ కరెంట్ వస్తలేదు. ఇంకా దబాయించి మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు నాందేడికి పోయి 24 గంటలు తెలంగాణలో ఇస్తున్నాం. రేపు భారతదేశంలో కూడా బీఆర్ఎస్ సర్కారు వస్తే మొత్తం 24 గంటలు దేశం అంతా ఇస్తున్నాం. ఇప్పుడు భువనగిరి చుట్టుపక్కల మొత్తం పోదాం, ఎక్కడన్నా 6 గంటలు 7 గంటల కంటే ఎక్కువ వస్తుందో చూద్దాం. అది కూడా 6 సార్లు వస్తుంది. రుణమాఫీ చేసినా అని చెప్పేసి నేను మన మాందేడు మీద ఇప్పటికీ కొన్ని జిల్లాలకు 25,000, కొన్ని జిల్లాలలో 50,000 మాత్రమే రుణమాఫీ అయింది. తప్పు అబద్ధాలు చెప్తున్నాడు. కొన్ని జిల్లాలకే 50,000, కొన్ని జిల్లాలకు 25,000 చేసిండు. అందుకనే తప్పకుండా ఈ రాహుల్ గాంధీ ఇష్యూతో పాటు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన విధానాన్ని ప్రజలందరూ గమనించారు, ఈయన చేసే మోసాలు కూడా గమనించారు. తప్పకుండా రేపు రాబో కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించాలని. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ. ఈరోజు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఎదొస్తే అంటే ఇవాళ 370 జీవో తీసుకొచ్చి ఉద్యోగులు, భార్య రంగారెడ్డి జిల్లా ఉంటుంది, భర్త ఆదిలాబాద్లో ఉంటాడు, అది ఎన్నిసార్లు చెప్పినా దాని గురించి పట్టించుకోక ఉద్యోగులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. అది సంగతి. దాని మీద త్వరలోనే ఇప్పటికే కొత్త బీసీసీ ఇన్ఛార్జ్ ఠాక్రే గారు వచ్చిండ్రు. ఇప్పుడు లైన్లో పడుతున్నది బండి, దాని మీద తిరుగుతాం. అందరం కలిసికట్టుగా ఏదున్నా సరే టికెట్ల విషయం వచ్చేసరికి సర్వే చేసుకొని ఎవరు గెలిచేటట్టుంటే వాళ్ళకి టికెట్ ఇస్తాం. కానీ అప్పటి వరకు ఈ రాహుల్ గాంధీ ఒకటి మాకు చాలా బాధ. పార్లమెంట్ మా సహచర పార్లమెంట్ సభ్యునిగా మా పక్క కూర్చున్న వాడి అలా అనర్హత గురి వరకు మేము కూడా కొద్దిగా ఆందోళనలో ఉన్నాం. దాని మీద పోరాటం చేస్తూ మిగతా విషయాల మీద కూడా ప్రజలు